హలో గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. సో నన్ను రీసెంట్గా చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే సిఎస్ఈ అండ్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. సో అందుకే ఈ వీడియోలో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అసలు ఈ సిఎస్ఈ అండ్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అండ్ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే బెటర్. సో ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దాట్ వీడియో ఎండ్ వచ్చేసరికి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ అసలు బేసిక్గా సిఎస్ఈ అంటే ఏంటి? సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఇట్ డీల్స్ విత్ డిజైన్, ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో దీని ద్వారా మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడం, కోడ్ చేయడం, డీబగ్గింగ్, డిప్లాయింగ్ సాఫ్ట్వేర్, డిజైనింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ కాంపోనెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్చుకుంటామన్నమాట. సో అదే సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్కి వస్తే అక్కడ కూడా సేమే, ఎందుకంటే సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ కాబట్టి రెండిట్లోనూ అసలైన సబ్జెక్ట్ అలానే ఉంటుంది. బట్ స్పెషలైజేషన్లో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయన్నమాట, ఎందుకంటే మీరు స్పెషలైజేషన్ చూస్ చేసుకున్నారు కాబట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఎస్ఈ విత్ ఏఐ అండ్ ఎంఎల్ తీసుకున్నారనుకుందాం. సో ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మీరు సిఎస్ఈలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటారు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి కూడా నేర్చుకుంటారు. సిఎస్ఈ విత్ డేటా సైన్స్ తీసుకున్నారనుకోండి, సో సేమ్ సిఎస్ఈలో ఉన్న ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ డేటా సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అంటే లైక్ స్టాటిస్టిక్స్, డేటా మైనింగ్, సో ఇలాంటివి కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో అదే సిఎస్ఈ గురించి మీరు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే సిఎస్ఈ కంప్లీట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, డెఫినెట్గా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ అస్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇది సిఎస్ఈకి స్పెషలైజేషన్స్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్. సో ఇప్పుడు డీప్గా వెళ్తే నాకేది బెటర్ అని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే, ఫస్ట్ సిఎస్ఈలో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ గురించి ఒక ఇంట్రడక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో జావా పైథాన్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ, అంటే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎంఎల్ గురించి సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చి డీప్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. బట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది, ఓహో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇలా ఉంటుందన్నమాట, సో ఇది నేర్చుకోవడం వల్ల మనం ఇవి చేయొచ్చు అండ్ ఇందులో దీనికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి, సో ఇలా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దాట్ మీరు నెక్స్ట్ సిఎస్ఈ అయిపోయిన తర్వాత హయ్యర్ స్టడీస్ ఏమైనా చేయాలనుకుంటుంటే కనుక మీకు ఇందులో ఇంట్రెస్ట్, ఏది ఇంట్రెస్ట్ అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి అందులో మీరు ఫర్దర్గా చదువుకోవచ్చు. అదే మీరు డైరెక్ట్గా సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటున్నారనుకోండి, సో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకొని నేను ఇది చేయాలనుకుంటున్నాను అని పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యి తీసుకుంటే పర్లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే అసలు ఇవేంటో తెలీదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలీదు, డేటా సైన్స్ అంటే ఏంటో తెలీదు, ఒకవేళ అవి బేసిక్గా వాటి అర్థం తెలిసినా కూడా అవి ఎలా ఉంటాయో తెలీదు. సో ఇలాంటి కేసెస్లో మనం ఒక స్పెషలైజేషన్ తీసుకుని తర్వాత మనకు అది సెట్ అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రతి కేసులో అలా జరగాలని ఏం లేదు, మీరు డెఫినెట్గా బాగా రీసెర్చ్ చేసి చూస్ చేసుకుంటున్నట్టయితే నో ప్రాబ్లం, 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు. బట్ అదే సిఎస్ఈ తీసుకున్నట్టయితే గనక మీకు చదువుకునేటప్పుడే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అసలు ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, వీటిలో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కాబట్టి మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది కాబట్టి ఫర్దర్ స్టడీస్లో అలా చూస్ చేసుకోవచ్చు. లేదు ఫర్దర్ స్టడీస్ నేను హయ్యర్ స్టడీస్ ఏం చేయను అనుకుంటే గనక మీరు కోర్సెస్ కూడా ట్రై చేయొచ్చు, ఆన్లైన్లోనన్నా ఆఫ్లైన్లోనన్నా కూడా చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి, మీరు పే చేసి అందులో నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు చాలా కాలేజెస్లో ఈ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట, ఈ బ్రాంచెస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. కాకపోతే చాలా కాలేజెస్లో ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ జస్ట్ ఫర్ నేమ్ సేక్, అంటే ఏంటంటే ఈ బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకు ఒక రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సిఎస్ఈకి చాలా డిమాండ్ ఉంది, స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ ఐటీ జాబ్స్ వస్తాయని చెప్పేసి సిఎస్ఈనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలో ఈ సిఎస్ఈ విత్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్, సిఎస్ఈ విత్ డేటా సైన్స్ ఇవన్నీ అంటే సో ఎలాగో కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ ఈ బ్రాంచెస్ని కూడా తీసుకుంటున్నారనమాట. సో అందుకే ఎక్కువ అడ్మిషన్స్ వస్తాయని అండ్ రెప్యుటేషన్ పర్పస్ ఈ బ్రాంచెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ సరైన ఫ్యాకల్టీ, సరైన ల్యాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉండట్లేదు.
అందుకే బాగా ఆలోచించి మంచి కాలేజ్ చూస్ చేసుకోండి. సరైన ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అండ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, మీ సీనియర్స్ని ఎవరినైనా అడగండి. అడిగి ఆ కాలేజ్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ కాలేజ్లో ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ని తీసుకోండి. ఐఐటీస్, ఎన్ఐటీస్ ఇలాంటి కాలేజెస్లో కనుక మీకు ఈ ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా వదులుకోకండి, ఖచ్చితంగా కూడా తీసుకోండి. స్పెషలైజేషన్ బ్రాంచ్ కానివ్వండి ఏదైనా కూడా, ఎందుకంటే అక్కడ ఫ్యాకల్టీ ల్యాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్గా బాగుంటాయి. బట్ వేరే కాలేజెస్లో తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఎంక్వైరీ చేయండి అసలు ఎలా ఉంటుంది అని. అన్నీ తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. మరి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే, సిఎస్సి తీసుకున్నా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ తీసుకున్నా ప్లేస్మెంట్స్లో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. డెఫినెట్గా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే అది మీ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ బయట ఆపర్చునిటీస్ అంటే రెండింటికి ఈక్వల్. సో నో వరీస్. సో ఫైనల్గా సిఎస్సి బెటరా సిఎస్సి విత్ స్పెషలైజేషన్ బెటరా అంటే, మీరు కంప్లీట్లీ ఒక కాన్సెప్ట్ గురించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ, సో దీని గురించి కంప్లీట్లీ తెలుసుకొని యా నాకు దీని మీదే వర్క్ చేయాలని ఉంది, నేను 100% దీని మీదే ఇంట్రెస్ట్గా ఉన్నాను, ఇదే బ్రాంచ్ తీసుకోవాలనుకున్నానని ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి ఉంటే దెన్ డెఫినెట్గా మంచి కాలేజ్ చూస్ చేసుకొని అదే బ్రాంచ్ తీసుకోండి. లేదు నాకు కన్ఫ్యూజన్గా ఉంది వీటిలో ఏది తీసుకోవాలో తెలియట్లేదు అనుకున్నట్టయితే కనుక దెన్ సిఎస్సీనే తీసుకోండి. సిఎస్సి తీసుకుంటే మీకు వీటన్నిటి గురించి కొంచెం ఇంట్రో అయితే ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి లేదా డేటా సైన్స్ అంటే ఏంటి అనేది మీకు కొంచెం తెలుస్తుంది. సో మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అందులో ఏదైనా కోర్స్ చేయొచ్చు లేదా ఈ స్పెషలైజేషన్ మీద మీరు హైయర్ స్టడీస్ చేయొచ్చు. సో ఒకవేళ ఎంసెట్ ర్యాంక్ని బట్టి మీకు ఒక టాప్ కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్కి రావట్లేదు బట్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్కి సీట్ వస్తుంది అనుకుంటే, మరి అప్పుడు ఎలా అంటే, ఓకే అది చాలా పెద్ద కాలేజ్ అండ్ మంచి కాలేజ్, నా డ్రీమ్ కాలేజ్ అని మీరు అనుకుంటున్నట్టయితే దెన్ సిఎస్సి విత్ స్పెషలైజేషన్ వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సిఎస్సికి విత్ స్పెషలైజేషన్స్కి పెద్దంత డిఫరెన్స్ ఉండదు, కొన్ని సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అంతే. సో కాకపోతే తీసుకునే ముందు ఒక్కసారి కొంచెం తెలుసుకోండి, ఒక్కసారి తెలుసుకోండి, ఓకే అనిపిస్తే వెళ్ళిపోండి, దాట్స్ ఇట్. బ్రాంచ్తో పాటు కాలేజ్ కూడా చాలా ఇంపార్టెంట్, సో చూజ్ వైస్లీ. సో ఈ సిఎస్సిలో ఉన్న స్పెషలైజేషన్స్ అన్నిటి గురించి కూడా డిఫరెంట్ వీడియోస్ చేశాను, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి, సైబర్ సెక్యూరిటీ గురించి. సో ఇలా ఇండివిజువల్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ ఇంకా మిగిలిన స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్ వీటి గురించి కూడా వీడియోస్ రిలీజ్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు నేను చేసిన వీడియోస్ చూడకపోతే డెఫినెట్గా చూడండి, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. అండ్ నేను పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.